హాయ్, హలో, నమస్తే అండి. చాలామందికి ఏంటంటే ఫేషియల్స్ చేయించుకోవడానికి బయటకు వెళ్ళేంత టైం ఉండదు ఒక్కొక్క సిట్యుయేషన్స్లో. అలాగే ఇప్పుడు కోవిడ్ ఉంది కాబట్టి ఎవరు కూడా బయటకు వెళ్ళే సిట్యుయేషన్ లేదు కదా. మేమైతే పర్టికులర్గా మేకప్ వేసుకుని ఫేస్ మొత్తం కూడా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఫేస్ మీద మార్క్స్ ఉంటాయి. స్కిన్కి మనం మేకప్ వేసేటప్పుడు నార్మల్ మేకప్, డైలీ నార్మల్గా వేసుకునే మేకప్ కాదు కదా మాది. అంటే స్టూడియోస్లో అంటే కొంచెం హెవీ మేకప్ ఉంటుందన్నమాట. నేను నార్మల్గా మన శారీ షూట్లో అంటే కొంచెం తక్కువ మేకప్ వేసుకొని చూపిస్తాను, లైట్ మేకప్ అండ్ లిప్స్టిక్ వేసేస్తాను. కానీ ఈ మేకప్ అనేది స్టూడియోస్కి యూస్ అవ్వదు. సో స్టూడియోస్లో వేసుకునేటప్పుడు మేకప్ ఏంటంటే చాలా అనమాట, 3-4 లేయర్స్ వేసేస్తారు, బాగా వేసేస్తారనమాట. మనం బయట ఉన్న ఫేస్కి మేకప్ వేసుకున్న తర్వాత స్టూడియోలో ఆన్ స్క్రీన్ కనపడే ఫేస్కి చాలా చాలా తేడా ఉంటుంది. రోజు స్పాంజెస్ అండ్ బ్రషెస్తో రుద్ది స్కిన్ మొత్తం కూడా లూజ్ అయిపోతుంది. దట్టు మనకి ఆ పోల్స్ ఉంటాయి కదా, పోల్స్ అన్నీ కూడా ఫిల్ అయిపోయి పింపుల్స్ రావడము, ఎలర్జీ రావడము, అంటే ఇచ్చింగ్ స్టైల్ అట్లా రావడము, మార్క్స్ పడడము ఇలాంటివి ఉంటూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు మనం ఏంటంటే బయటకు వెళ్ళి ఒక్కొక్క టైంలో మనం చేయించుకోలేము. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 15 డేస్కి కానీ ఆ ఫేషియల్స్ చేయించుకోలేము. కానీ మన స్కిన్ అనేది టైటనింగ్ కావాలి. అలా అనుకున్నప్పుడు నేను కొన్ని ఫేషియల్స్ నేను కొంచెం ఆల్టర్నేట్ డేస్లో నేను మీకు చేసి చూపిస్తాను. అంతేకాకుండా ఎక్కువ మనీ ఖర్చు పెట్టలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇంకా మంచి ఫేషియల్స్ ఉన్నాయండి, చాలా చక్కగా మనకి పనిచేస్తాయి అన్నమాట. ఇవి నేను ఏదో వ్యూస్ కోసం చెప్పట్లేదు, ఇది నేను ఫాలో అయ్యి దానికి రిజల్ట్ వచ్చిన తర్వాతనే నేను మీ అందరికీ కూడా చెప్తున్నాను. ఎందుకంటే చాలామంది చెప్తూ ఉంటారు దీంట్లో విటమిన్స్ ఉంటాయి, అది ఉంటుంది, ఇది ఉంటుందని. అవన్నీ అయితే నాకు తెలీదు. నాకు నా ఫ్రెండ్ చెప్పింది, ఇది వేసుకుని చూడు, నీకు చాలా బాగా రిజల్ట్ ఉంటుందని. వేసుకున్న తర్వాత 1 అవర్కి ఫేస్ చూడండి ఎంత చేంజ్ అయిపోయిందో అని నేనైతే చెప్పను. కానీ నేను ఇప్పుడు వేసే ప్యాక్ అనేది 3 టైమ్స్, మీరు ఆల్టర్నేట్ డేస్లో 3 టైమ్స్ వేసుకున్న తర్వాత నుంచి మీ ఫేస్లో చేంజ్ ఉంటుంది. దట్టు మంచి షైనింగ్ కూడా వస్తుంది. అంతేకాకుండా ఇది మనకి చాలా అంటే చాలా తక్కువ ఖర్చు అండి. నేను తీసుకొచ్చిన అది నేను 30 రూపీస్కి తీసుకొచ్చాను. ఆ 30 రూపీస్ ఇంతవరకు యూజ్ చేస్తూనే ఉన్నాను అనమాట, ఆల్మోస్ట్ 6 మంత్స్ అయింది. 30 రూపీస్ అండ్ మనకి సబ్జా గింజలు ఉంటాయి కదా, సబ్జా గింజలు, ఈ రెండు మాత్రమే మనకి యూజ్ అవుతాయి. అది ఎవరైనా కూడా, ఎంత పూర్ పీపుల్ అయినా కూడా కొనుక్కోవచ్చు అనమాట. అంటే మోర్ దెన్ మనకి ఒక 50 రూపీస్లో చక్కగా ఒక 10-15 టైమ్స్ మనం ఈ ఫేషియల్ చేయించుకోవచ్చు. ఫేషియల్ అంటే మనకి మిషనరీస్ కూడా ఏమీ అవసరం లేదండి. ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే ఈ కరోనా అంటే కోవిడ్ ఉంది కదా, ఇప్పుడు ఈ టైంలో మనం ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా స్టీమ్ అంటే ఆవిరి తీసుకునే మిషన్ అనేది ఉంటుంది కదా, ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఉంటుందండి. ఆ మిషన్ ఒకటి ఉంటే సరిపోతుంది అనమాట. ఆ ఫేస్ ప్యాక్ ఏంటో, దానికి కావాల్సింది ఏంటో, అది ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. దీనికి కావాల్సినవి ఏంటి అంటే ఫ్లాక్స్ సీడ్స్ అండి. ఇవి వీటిని అవిసె గింజలు అని కూడా అంటారు. ఇది నేను క్లియర్గా మీకు ఇట్లా చూపిస్తాను. చాలా తక్కువ రేట్ ఉంటాయండి, పెద్ద కాస్ట్ కూడా ఏం కాదు. నాకు మా ఫ్రెండ్ చెప్పిన తర్వాతనే నాకు ఈ అవిసె గింజలు అనేది మనకి తెలిసిందండి. ఇది కూడా నా ఫ్రెండ్ చెప్పిన తర్వాతనే అవిసె గింజలు అని మీకు షాప్స్లో అడిగితే ఇస్తారు అని చెప్పింది. సో నేను వెళ్ళి అడిగాను, చాలా అంటే చాలా తక్కువ రేట్ అనమాట. ఓన్లీ 30 రూపీస్కే ఆల్మోస్ట్ ఒక 15 టైమ్స్ ప్లస్సే నేను చేస్తూ వచ్చాను. కాకపోతే ఈ మధ్యకాలంలో చేయట్లేదని, అంతకుముందు అయితే ఫ్రీక్వెంట్గా చేశాను, నాకు ఎక్కువ టైం ఉండట్లేదు అనమాట. కాకపోతే ఎప్పుడన్నా ఇంకా ఈవినింగ్ ఇంటి దగ్గర ఉంటాను అన్నప్పుడు ఒక 1.5 అవర్ ముందు నేను నానపెట్టేస్తాను. ఇది వచ్చేసి అందరికీ తెలుసండి, అవిసె గింజలు అంటే ఫ్లాక్స్ సీడ్స్ అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, కానీ ఇది మాత్రం అందరికీ తెలుసు. ఇది సబ్జా గింజలు. మనము వేసవికాలంలో నానబెట్టి తాగుతూ ఉంటాం కదా, కొంచెం షుగర్ అట్లా వేసుకుని. ఇవి అవిసె గింజలు అనమాట. ఇలా ఉంటుంది, ఈ రెండు కలిపి, ఒక స్పూన్ చొప్పున ఇవి రెండు కలిపి నేను నానబెట్టి తీసుకొచ్చాను. ఇలా ఈ రెండు నానబెట్టేస్తే మీకు ఇలా అవుతుంది, కొంచెం గట్టిగానే ఉంటుందండి ఇది. కానీ దీని రిజల్ట్ మాత్రం నేను 100% పక్కాగా చెప్పగలను, చాలా మంచి రిజల్ట్ వస్తుంది. కాకపోతే ఇన్స్టెంట్గా అయితే రాదు, కానీ మీరు మినిమం 3 టైమ్స్ అన్న యూస్ చేసిన తర్వాత మీరు నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్నా కానీ మీ ఫేస్ అనేది చాలా షైనింగ్ ఉంటుంది. దీంట్లో ఎలాంటి కెమికల్స్ కూడా కలపలేదు, న్యాచురల్గా మన ఇంట్లో దొరికే ధాన్యపు గింజలతోనే మనం ఈ ఫేషియల్ అనేది చేసుకుంటున్నాము. చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెండు. అంటే నేను ఇది మీకు ఎలా చేయాలి అనేది ఒకసారి చూపిస్తాను. ఈ రెండు కలిపి మిక్స్ చేసి మనం నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. నేను అది మొత్తం చిన్న జార్లో వేసేసుకున్నానండి, ఎందుకంటే మనం క్వాంటిటీ తక్కువ తీసుకుంటాం కాబట్టి. ఆ క్వాంటిటీ అనేది ఈ జార్లో అయితేనే కరెక్ట్గా మనకి పేస్ట్ లాగా వస్తుంది. నేను ఇప్పుడు ఇది మిక్స్ చేసేస్తున్నాను.
మిక్స్ చేసేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది అన్నమాట. కొంచెం ఈ ఇట్లా ఇంత అంటే మరి ఈ ఎక్కువ లూజ్గా కాకుండా కొంచెం ఇలా పిండిలాగా చేసేసుకోవాల్సింది. నాకేంటంటే అన్నీ కూడా బాగా ఏమి గ్రైండ్ అవ్వండి, కొంచెం మీకు సబ్జా గింజలు ఆ ఫ్లాక్ సీడ్ అనేది కొంచెం కనిపిస్తుంది కదా, అలా ఉన్నా కూడా పర్వాలేదు. కాకపోతే ఇదేంటంటే కొంచెం గమ్మీ గమ్మీగా అంటే కొంచెం జిగురుగా ఉంటుందన్నమాట. మనం ఒక హాఫ్ అన్ అవర్ కనుక పర్వాలేదు మేము ఉంచుకోగలమని ఓపిక పడితే చాలు, ఫేస్ మొత్తం చాలా నీట్గా అయిపోతుంది, అలాగే మన స్కిన్ కూడా చాలా సాఫ్ట్గా అయిపోతుంది అన్నమాట. ఇది అప్లై చేయాలి అంటే అంతకున్నా ముందు మనం ఫేస్ మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేస్ క్లీనింగ్ ఎట్లాగో చూపిస్తాను. ఫస్ట్ మనం ఫేస్ అనేది క్లెన్సింగ్ మిల్క్తో క్లీన్ చేసుకుందాము. ఇది మీరు క్లెన్సింగ్ మిల్క్ మీ ఇంట్లో లేకపోయినా కూడా పర్వాలేదు, ఎందుకంటే అందరి ఇళ్లలో ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఇది చాలా న్యాచురల్ అండి, మనం ఇప్పుడు యూస్ చేసేవన్నీ కూడా చాలా న్యాచురల్ అన్నమాట. నేను ఫస్ట్ ఫేస్ అనేది క్లీన్ చేసుకుంటాను. ఆల్రెడీ ఫేస్ వాష్ చేశాను. ఫేస్ వాష్ చేసినా కానీ అంటే మేము మేకప్ వీటితోనే తీస్తామన్నమాట, ఫేస్ వాష్ చేసినా కానీ ఎంతో కొంత డస్ట్ అనేది మన ఫేస్లో ఉండిపోతూనే ఉంటుంది. మనం వెళ్ళి హడావిడి హడావిడిగా మనం ఫేస్ వాష్ చేసుకుని వచ్చేస్తాము కానీ ఎంతో కొంత డస్ట్ అనేది మన ఫేస్లో ఉండిపోతూనే ఉంటుంది. నేను ఒక్కొక్కసారి ఫేస్ వాష్ చేసుకుని వచ్చిన తర్వాత కూడా క్లెన్సింగ్ మిల్క్తో క్లీన్ చేస్తూ ఉంటే ఆ కాటన్కి చక్కగా మీకు లైట్ మడ్ కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో మీరు చేసుకుంటే ఇంకా చాలా బెటర్ ఉంటుంది అండి. మీరు అంటే ఫేషియల్ చేసే ముందు ఇలాంటివన్నీ ఫేస్ మొత్తం క్లీన్ చేసుకుంటే కొంచెం బెటర్ రిజల్ట్ ఉంటుంది అని అంతేకాని పెద్ద ఇది కంపల్సరీ యూజ్ అని ఏం కాదు. మీరు చేయాలి కొనాలి సపరేట్గా ఇప్పుడు ఇవన్నీ తెచ్చుకోవాలా అని అవసరం లేదు. మీ ఇంట్లో ఉన్న వాటితోనే మీరు నార్మల్గా చేసేసుకోండి. చాలా తక్కువ రేటు కూడా, అంత పెద్ద బాటిల్ ఉంది కదా 200 ఎంతో కరెక్ట్ నాకు గుర్తులేదు. నేనైతే ఎక్కువ కాస్ట్లీ అయితే ఎక్కువ ఏమి యూజ్ చేయను. ఏంటంటే మనం ఎక్కువ సారీస్ కడుతూ ఉంటాము, లైట్స్ ఫోకస్ ఉంటుంది, ఈ సారీ బ్లౌజ్ ఉన్నంత వరకు కూడా ఓకే బాగుంటుంది కానీ మిగిలిన స్కిన్ ఏదైతే ఓపెన్ స్కిన్ ఉంటుందో ఈ ఓపెన్ స్కిన్ మొత్తం కూడా మనకి ఇలా మార్క్ పడిపోతుంది. ఇట్లా మనకి మార్క్ పడిపోతుంది కదా, ఈ మార్క్ పడిపోయినంత వరకు కూడా మనకి నీట్గా రావాలి అంటే మాత్రం కంపల్సరీ మీరు ఏంటంటే ఏదైనా ఒక టవల్ యూజ్ చేసి, నేనంటే వీడియో చేస్తున్నాను కాబట్టి ఇట్లా బ్రాడ్గా ఉన్నటువంటి టాప్ వేసుకుని మీకు చూపిస్తున్నాను అనమాట. అలా కాకుండా ఏంటి అంటే మీరు ఏదైనా ఇంట్లోనే మీరు సింగిల్గా ఉన్నప్పుడు చక్కగా ఇక్కడ వరకు ఉన్నటువంటి ఏదైనా ఒక డ్రెస్ వేసేసుకుని ఈ నెక్ పార్ట్ అంతా కూడా, ఇప్పుడు నేను ఏదైతే మీకు పేస్ట్ చెప్పానో ఆ పేస్ట్ ఈ నెక్ పార్ట్ ఈ బ్లౌజ్ వేసుకున్నంత వరకు వెనకాల బ్యాక్ కూడా నెక్ పార్ట్ వరకు కూడా ఆ పేస్ట్ అనేది అప్లై చేయండి. మీకు నీట్గా ఇలా ఇలా మసాజ్ చేసుకుంటూ, ఆ మసాజ్ కూడా ఏంటంటే చాలామంది నేను వీడియోస్ కూడా చూశాను మసాజ్ ఇట్లా పైకి చేయాలి అని చెప్తారు కానీ వాళ్ళు చేసేటప్పుడు మాత్రం ఇట్లా 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 అనేస్తారు. ఇట్లా అనకండి, వీలైనంత వరకు ఇలా 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 చుట్టూ కూడా చేస్తే ఇలా ఇలా రెండు వైపులా చేయండి, లేకపోతే ఇలా చేయండి అంతేగాని ఇలా చేసేయద్దు. నేను ఆల్మోస్ట్ మీరు ఫస్ట్ గమనించే ఉంటారు నేను చేసుకున్నంతసేపు కూడా రౌండ్ ఇలా రౌండ్ సర్కిల్స్ లాగా మాత్రమే చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను క్లీన్ చేసేస్తాను. నేను ఆల్రెడీ ఇది చూపిస్తున్నానని చెప్పి నీట్గా ఫేస్ వాష్ చేసుకుని వచ్చాను. మరి ఈ వీడియోస్కి ఆ డస్ట్ అనేది కనిపిస్తుందో లేదో నాకైతే తెలియదు కానీ మీరు 3 డేస్కో 4 డేస్కో ఒక్కసారి చేసుకోండి, పెద్ద టైం ఏమి కాదు. నేనంటే వీడియో చేయడం కోసం ఇంత ప్రాసెస్ అంతా చెప్తున్నాను కానీ మీరు డైలీ చేసుకునే వాళ్ళకి ఇంత టైం కూడా ఏం పట్టదండి, చాలా తక్కువ టైం. కాకపోతే అది ఆరడానికి ఉంటుంది కదా టైం, ఆ టైం మాత్రమే మీకు కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సమ్మరే కాబట్టి మీరు ఏదైనా ఒక్క సీరియల్ పెట్టుకొని కూడా చక్కగా అది అప్లై చేసేసుకొని కూర్చోండి స్నానం చేసే ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు. నేను ఆల్రెడీ కెమెరా ఎక్కడుంది, ఇక్కడుంది కదా, నేను ఆల్రెడీ ఫేస్ వాష్ చేశాను. అయినా కూడా చూడండి ఎంతో కొంత మీకు కనిపిస్తూనే ఉంటుంది, అంటే మనకి తెలియకుండా ఇంత మురికి అనేది మన స్కిన్లో స్నానం చేసినా కానీ ఉంటానే ఉంటుంది అన్నమాట. అందుకని క్లెన్సింగ్ మిల్క్తో మీరు నీట్గా క్లీన్ చేసుకోవాలి అని చెప్పాను. తర్వాత దీని తర్వాత చేయాల్సిన ప్రాసెస్ ఇప్పుడు చూద్దాము. కానీ చాలా నీట్గా ఉంటుందండి, నేను 100% రిజల్ట్ అనేది నేను మీకు చూపిస్తాను కానీ నేను చెప్పిన ప్రాసెస్లో మీరు తప్పకుండా చేయండి. మీరు అసలు ఇంకా ఎక్స్ట్రా 1 రూపీ కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, చాలా ఈజీ ప్రాసెస్, ఇంట్లోనే చేసుకోవచ్చు అన్నమాట. దీని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి స్ట్రీమ్ పెడతాం. ఇప్పుడు నేను ఫేస్ మొత్తం కూడా ఆవిరి పడుతున్నానండి. ఆవిరి పట్టడం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట, ఎందుకంటే మీ స్కిన్లో ఉన్నటువంటి హోల్స్ ఏమైనా కూడా ఫిల్ అయిపోయినా అదంతా కూడా బయటకు వచ్చేసేయాలి, ఆ లోపల ఉన్నటువంటి మురికి అంతా అంటే మీకు కంపల్సరీ స్టీమ్ పెట్టాలి, ఆవిరి కూడా చక్కగా వచ్చేస్తుంది. నేను ఫేస్ మొత్తం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ప్రకారం అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతుంది.
మనం కరోనా అదంతా కూడా అవన్నీ కూడా చచ్చిపోవాలి అంటే కంపల్సరీ ఇది పెట్టాలన్నమాట. ఓకే, అయిపోయిందండి ఇది. చూసారు కదా ఫేస్ మొత్తం. ఫేషియల్స్ చేసుకున్నా చేసుకోకపోయినా ఫేస్కి ఎప్పుడు కూడా ఆవిరి పెడుతూ ఉంటే చక్కగా మీ ఫేస్ చాలా చబ్బీ చబ్బీగా చక్కగా ఉంటుంది, బబ్లీ బబ్లీగా ఉంటుంది. ప్లస్ ఎట్ ది సేమ్ టైం ఫేస్ మొత్తం కూడా పింకిష్గా అయిపోతుంది. ఆవిరి అనేది ఫేస్ మీద చూసారు కదా మీకు ఎంత బాగా కనిపిస్తుందో. ఇలా నార్మల్గా అయితే ఈ ఆవిరి ఇలా ఉంచేసుకుంటే ఇట్లాగే స్కిన్ మీద ఆరిపోతే చాలా మంచిది, కానీ చాలామంది తుడిచేస్తూ ఉంటారు. ఇప్పుడు మనకి ఈ ప్రాసెస్ అంతా చూపించాలంటే నాకు అంత టైం అనేది లేదు కాబట్టి నేను కాటన్ పెట్టి నీట్గా తుడిచేస్తున్నాను ఇది మొత్తము. మీరు లేడీస్ పెట్టుకునేటప్పుడు, ఇది జెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు అండి, లేడీస్ పెట్టుకునేటప్పుడు కంపల్సరీగా ఇక్కడ వరకు కూడా పెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ వరకు కూడా మనకి ఆ ట్యాన్ అనేది చాలా క్లియర్గా శారీస్ కట్టే వాళ్ళకి చాలా క్లియర్గా కనిపిస్తూ ఉంటుంది. సో అలా కనిపించకుండా ఉండాలంటే మీరు వీలైనంత వరకు, నేను ఇక్కడ నెక్ వరకు ఫేస్ వరకే చూపిస్తున్నాను, బ్యాక్ నెక్ నేను చూపించలేను, ఇక్కడ వరకు చూపిస్తాను. తర్వాత మీరు ఇంట్లో ఉంటారు కాబట్టి, మీరు సింగిల్గా ఉంటారు కాబట్టి మీరు చక్కగా హ్యాండ్స్కి కూడా మీరు ఇది పలుచగా ఒక లేయర్ వేసేసుకోండి. హ్యాండ్స్కి వేసుకోవడం వల్ల ఫేస్కి అండ్ నెక్ పార్ట్ అంతా వేసుకోవడం వల్ల మీకు ఎక్కువ ఏమీ పట్టదండి. ఇప్పుడు నేను ఎంత క్వాంటిటీ పేస్ట్ అయితే మీకు చూపించానో అదే క్వాంటిటీ పేస్ట్ మీకు సరిపోతుంది, ఫేస్ మొత్తం కానీ హ్యాండ్స్కి కానీ చక్కగా సరిపోతుంది. ఈ స్టీమ్ పట్టిన తర్వాత మీరు కనుక మళ్ళీ క్లీన్ చేస్తే మీకు మళ్ళీ డస్ట్ కనిపిస్తుంది, మురికి కనిపిస్తుంది. చూపిస్తా, అది కూడా చూపిస్తా. నేను మీతో మాట్లాడుతూనే నేను చేస్తున్నాను కదా లైవ్లో ఇదంతా. ఇంతకుముందు క్లీన్ చేశాను, మళ్ళీ ఇప్పుడు కూడా క్లీన్ చేస్తాను. ఎందుకంటే ఆ పోల్స్లో ఉన్నటువంటి మురికి మొత్తం కూడా కనిపిస్తుందా, కనిపిస్తుంది మురికి మొత్తం కూడా మళ్ళీ వచ్చేసింది. ఇట్లా ఎంతో కొంత ఉంటుంది, అవన్నీ ఆ స్కిన్లో ఉండిపోవడం వల్ల ఏంటంటే ఫ్రెష్గా ఉండాల్సిన స్కిన్ అంతా కూడా డల్ అయిపోతూ ఉంటుంది. అలాగే డెడ్ స్కిన్ అనేది ఫేస్ మీద ఎక్కువ ఏర్పడుతూ ఉంటుంది. సో అదంతా క్లీన్ అయిపోవాలంటే ఇది మనకి చాలా బెటర్ అన్నమాట. అట్ ది సేమ్ టైం మనం ఆవిరి పట్టిన తర్వాత చాలామంది అంటూ ఉంటారు కదా స్క్రబ్బింగ్ చేసుకోండి అనేసి. ఆ స్క్రబ్బింగ్ చేసి 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 ఫేస్ అనేది ఇట్లా రుద్ది 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 ఉంటాం, దాంట్లో సన్నటి పలుకులు లాంటివి ఉంటాయి కదా, దానివల్ల ఏంటంటే కొంచెం స్కిన్ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఈ స్టీమ్ పట్టడం వలన అంటే ఆవిరి పట్టడం వలన ఫేస్కి ఫేస్ మొత్తం కూడా చాలా లూజ్ అవుతుంది, అంటే మెత్తగా అయిపోతుంది అన్నమాట. ఈ మెత్తగా అయినప్పుడు ఏంటంటే మీరు స్కిన్ మొత్తం నాని ఉంటుంది. మీకు చూడండి, తడి మీద ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, తడి మీద ఇలా అన్నప్పుడు పైన ఒక చిన్నటి పీల్ లాగా వచ్చేస్తుంది కదా, అలాగే మనము ఈ స్కిన్ అనేది మెత్తగా ఇలా స్టీమ్ పట్టి ఉన్నప్పుడు ఇలా మీరు తుడిచితే కనుక చక్కగా స్కిన్ మీద ఉన్నటువంటి ఆ డెడ్ స్కిన్ ఏదైతే ఉంటుందో ఆ డెడ్ స్కిన్ మొత్తం కూడా టోటల్గా మనకి వచ్చేస్తుంది అన్నమాట, పోతుంది. దానికి ప్రత్యేకంగా స్క్రబ్బింగ్ చేయాల్సిన అవసరం లేదు. స్క్రబ్బింగ్ అనేది ఎప్పుడంటే మంత్లీ వన్స్, వన్ అండ్ హాఫ్ మంత్కి ఒకసారి స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుంది. అది కూడా చాలా స్మూత్గా చేయాలండి, ఇట్లా 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 చేసుకుంటూ వెళ్ళిపోవడం కాదు, నీట్గా చేసుకుంటా కొంచెం టైం తీసుకుని, టైం టేకింగ్ తీసుకుని మీరు అలాంటివి చేసుకోవాలి. ఇప్పుడు నేను ఆ పేస్ట్ అప్లై చేయడం చూపిస్తాను. ఈ పేస్ట్ అనేది మీకు దగ్గరగా చూపించలేదు కదా, నేను నార్మల్గా లాంగ్ నుంచే చూపించాను. ఇది చూడండి ఎంత జిగురు జిగురుగా జెల్లీ ఉంటుంది కదా, జెల్లీ టైప్లో మీకు ఇట్లా సాగుతూ ఉంటుంది అన్నమాట. కొంత నేను ఫస్ట్ టైం అప్లై చేసినప్పుడు మా ఫ్రెండ్ ఫేస్ చూస్తే ఏంది అలా గజ్జిగజ్జిగా ఉంది ఆ ఫేస్ అంతా, అది ఎందుకు అప్లై చేసామని అన్నాను. కాకపోతే అది నువ్వు వాడి చూడు ఊరికే బాగుంటుంది అని అంటే, సర్లే ఇప్పుడు బయటకు వెళ్ళి ఆ క్రీమ్స్ అవన్నీ తీసుకొచ్చే కన్నా బెటర్ అని చెప్పేసి వస్తూ వస్తే ఫ్లాక్ సీడ్స్ తీసుకొచ్చాను. సబ్జాగింజలు ఎట్లాగో మన ఇంట్లో ఉంటాయి కదా, ఇది ఫస్ట్ ఇలా చూస్తుంటే నాకు ఒక రకంగా అనిపించిందండి, కానీ చాలా బెటర్, మంచి రిజల్ట్ అనమాట. మీరు ఏవేవో ఏవేవో క్రీమ్స్ వేసో లేకపోతే ఫేషియల్స్లో కొన్ని స్టెప్స్ చూపిస్తూ ఉంటారు, వాటిని ఫాలో అవ్వకండి. అసలు మనం రూపాయి ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను చెప్పిన అమౌంట్ ఏదైతే ఉందో 30-50 రూపీస్ పెట్టుకుంటే చాలు, చక్కగా 15-20 టైమ్స్ యూస్ చేసుకోవచ్చు. కాకపోతే చూడడానికి ఇలా ఉంటుంది కానీ చాలా మంచి రిజల్ట్. ఫ్లాక్ సీడ్స్ అండ్ సబ్జాగింజలు ఇలా నేను నెక్ పార్ట్ వరకు మీకు పెట్టి ఈరోజు చూపిస్తాను. మీరు ఇట్లా అప్లై చేసేసిన తర్వాతనే ఇట్లా 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 రౌండ్గా చేసుకుంటూ మీరు అప్లై చేసేసుకోండి ఫేస్ మొత్తం కూడా, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది.
అలాగే కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకు కొత్తగా ఎవరైనా చూసే వాళ్ళు ఉన్నట్లయితే కనుక తప్పకుండా ఇక్కడ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్గా ఆల్మోస్ట్ నాకు షూట్స్ లేనంత టైంలో అంతా కూడా నేను మీకు కొత్త కొత్త ఫేషియల్స్ అంటే ఇంట్లో చేసుకునే వాటితోనే బెటర్ రిజల్ట్ ఎలా వస్తుంది అనేది నేను నా ఎక్స్పీరియన్స్ నేను చేసుకుని ఉంటాను కదా, వాటిలో నాకు ఏది బెటర్గా అనిపిస్తే దాన్నే నేను ఫాలో అవుతానన్నమాట. అవన్నీ కూడా నేను మీకు చూపిస్తూ ఉంటాను. మీరు ఎట్లాంటి కెమికల్స్ ఉన్నటువంటి ప్యాక్స్ని కూడా యూస్ చేయొద్దు, అన్నీ న్యాచురలే అంటారు కానీ దాంట్లో ఏం న్యాచురల్ ఉంటుంది ఎవరికి తెలుసండి, తెలియదు కదా. అందుకనేసి అవి ఏం యూజ్ చేయొద్దు మీరు ఇలా ఇట్లా ఇలా రౌండ్గా అప్లై చేసుకుంటూ ఆ జిగురు లాంటిది మనకి స్కిన్కి టచ్ అయితే చాలు, ఇదంతా కూడా బాగా డ్రై అయిపోయి స్కిన్ అంతా కూడా టైటనింగ్ వచ్చేస్తుందండి, చాలా టైటనింగ్ వస్తుంది. మీరు ఇది యూజ్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అనమాట, అంటే మనకి మాట్లాడకూడదు తర్వాత ఆర్తున్న టైంలో మాట్లాడకూడదు అనమాట, చాలా నార్మల్గా ఉండిపోవాలి. ఏదైనా ఒక సీరియల్ కనుక మీరు పెట్టుకున్నట్లయితే సరిపోతుంది. ఇది మొత్తం ఫేస్కి అప్లై చేసి చూపించేస్తాను. ఇలా మొత్తం కూడా అప్లై చేసుకోండి. మీకు అక్కడక్కడ ఇట్లా మనకి ఇది జిగురు జిగురుగా ఉంటుంది కాబట్టి ఇలా వేలాడుతూనే ఉంటుంది. మీరు ఇట్లా పెట్టేసేసుకుని చక్కగా ఒక సీరియల్లో లేకపోతే ఏదైనా ఒక మూవీనో పెట్టేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ చూడండి. యాక్చువల్గా నేను ఇట్లా ఫ్రంట్ నెక్ పార్ట్లో ఎలా అయితే పెట్టానో బ్యాక్ కూడా మీకు బ్లౌజ్ మార్క్ ఉంటుంది కదా, ఆ మార్క్ వరకు కూడా నీట్గా పెట్టేసుకోండి. ఇది మొత్తం ఆరుతున్నంతసేపు కూడా దయచేసి మీరెవ్వరు కూడా మాట్లాడొద్దు, ఆరుతున్నప్పుడు మాట్లాడద్దు. ఇప్పుడంటే మనకి వెట్టి ఉంది కాబట్టి మనకి ఇంకా డ్రై అవ్వలేదు కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు, కానీ ఆరుతున్న టైంలో మాత్రం మీరు మాట్లాడితే ఏమవుతుందంటే ఆ బిగుచుకుంటున్నటువంటి చర్మం అంతా కూడా మనం ఇట్లా ఇట్లా అని యాంగిల్స్ మాట్లాడుతూ ఉంటాం కదా ఎవరంతా ఇట్లా తీసుకుని, అలా కాకుండా మీకు స్కిన్ అనేది ఇలా టైట్ అవుతా ఉంది. మీరు మాట్లాడేసరికి నోరు ఇలా అనేసరికి మళ్ళీ మన కండరాలు మొత్తం ఇట్లా 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 అయిపోయి ఆ క్రాక్స్ లాగా వచ్చేస్తుంది. సో రిజల్ట్ అయితే ఏమి ఉండదు. మహా అయితే మీరు 20 to 30 minutes అయితే ఇట్లా ఉంచేసుకోండి. మీరు ఎక్కువ వేలు వేలు వందలు వందలు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేకుండా మీ ఫేస్ మొత్తం కూడా చాలా నీట్గా అయిపోతుంది. మినిమం 3 times చేసిన తర్వాత మీకు చాలా మంచి రిజల్ట్ అనమాట, ఒక 50 to 60% రిజల్ట్ అనేది మీకే తెలుస్తుంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత ఎట్లా క్లీన్ చేసుకోవాలో కూడా నేను చూపిస్తాను. అంటే రబ్ చేసుకునే చేయండి పర్వాలేదు, కాకపోతే ఏంటంటే కొంచెం స్మూత్గా మళ్ళీ ఆ టైట్ అయినటువంటి స్కిన్ మొత్తం కూడా మనం ఎలా పడితే అలా రుద్దేసేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుంది కదా, అలా కాకుండా ఎక్కువ మనము ఇట్లా ఓ రబ్ చేయకుండా చేయండి. ఈ మాస్క్ అంటే ఈ ప్యాక్ వేసుకున్న తర్వాత మీరు ఇన్ కేసు స్నానం చేయాలి అంటే చేయండి, కాకపోతే మీరు ఎక్కడి వరకు అయితే ఈ ప్యాక్ వేసుకుంటారో ఆ ప్యాక్ వేసుకున్నంత పార్ట్ వరకు కూడా మీరు సోప్ అనేది అసలు యూజ్ చేయొద్దు. ఇది అనే కాదు, మీరు బయట నార్మల్గా పార్లర్స్లోకి వెళ్ళి మీరు ఏదైనా చేసుకున్నా కానీ మీరు ఒక 6 to 8 hours మాత్రం ఫేస్ మీద ఎలాంటి మాయిశ్చరైజర్ కానీ ఎలాంటి క్రీమ్స్ కానీ యూజ్ చేయొద్దు. అలాగే ఈ వీలైనంత వరకు కూడా ఈవినింగ్స్ మీరు ఈ ప్యాక్ వేసుకోవడానికి ట్రై చేయండి, ఎందుకంటే సూర్యకిరణాలు పడిన తర్వాత మళ్ళీ మీకు సేమ్ రిపీట్ అయిపోతుంది కానీ ట్యాన్ అనేది ఫేస్ మీద బయట పొల్యూషన్ తిరుగుతుంటే పొల్యూషన్ అదంతా కూడా మనకి స్టిక్ అయిపోతూ ఉంటుంది కదా. సో అలా కాకుండా ఈవినింగ్స్ టైం మీరు ఇంట్లో ఉంటారు అనుకున్నప్పుడు ఒక 1 hour 5 o'clock 6 o'clock మీరు నానబెట్టేసుకున్నారనుకోండి, చక్కగా 1.5 hours టోటల్గా మీకు చక్కగా 1,000 rupees or 2,000 rupees మీరు ఫేషియల్కి ఏదైతే ఖర్చు పెడతారో అదంతా కూడా మీకు సేవ్ అవుతుంది. ప్లస్ అట్ ది సేమ్ టైం సేవ్ అవుతుంది, మనం వెళ్ళి చేయించుకోవాల్సిన అవసరం లేకుండా రేపో ఎల్లుండో ఫంక్షన్ ఉంది అనుకోండి, చక్కగా ఇలాంటిది మీరు డైలీ లైన్గా 3 days పెట్టేసుకోండి, చాలా మంచి రిజల్ట్ ఉంటుంది. ఇది ఫేస్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత, ఇప్పుడు ఎక్కువసేపు వాగకూడదు కదా నేను, సో ఈ ఫేస్ మొత్తం డ్రై అయిపోయిన తర్వాత నేను ఎట్లా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను. ఇప్పుడు మీరు ఎవరైనా ఇది చూసే వాళ్ళు ఎవరైనా సరే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది ఒక్కసారి టచ్ చేయండి. ఓకే, నేను ఏదో చెప్దాం అనుకునేసరికి మా అమ్మాయి నొక్కేసింది, మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు ఫేస్ మొత్తం కూడా టోటల్గా డ్రై అయిపోయిందండి, ప్లస్ దగ్గరగా వచ్చిందనమాట. ఎక్కువసేపు మనం కనుక మాట్లాడినట్లయితే అంతా కూడా క్రాక్స్ లాగా వచ్చేస్తుంది. సో నేను క్లీన్ చేసి చూపించేస్తాను. ఫేస్ మొత్తం కూడా నేను స్ప్రే చేసుకుంటున్నాను. మీరు స్ప్రే అంటే నేను ఇక్కడ చూపిస్తున్నాను కాబట్టి స్ప్రే చేస్తున్నాను. మీరేంటంటే డైరెక్ట్గా మీరు చక్కగా ఇంట్లోకి వెళ్ళిపోయి ఫేస్ నార్మల్గా ఇట్లా రౌండ్ సర్కిల్స్ లాగా లైట్గా అప్లై చేస్తూ చేయండి. ఇది చేయడం వల్ల ఏంటంటే మీకు తడిచిన తర్వాత మళ్ళీ స్కిన్ కొంచెం ఇట్లా అవుతుంది, సో అప్పుడు నీట్గా తుడిచేస్తే వచ్చేస్తుంది. కొంచెం ఎక్కువగానే వాటర్ స్ప్రే చేసుకోండి.
ఎక్కడెక్కడ మీకు తడవలేదో మీకు తెలిసిపోతుంది కదా, అక్కడ అక్కడ కొంచెం ఇలా పెట్టేసుకోండి. ఇది మీరు నెక్ పార్ట్, బ్యాక్ నెక్ పార్ట్ అండ్ హ్యాండ్స్ పార్ట్ కూడా చేసుకోండి. జస్ట్ కాటన్ తీసుకున్నాను నేను, ఇక్కడ మీకు వీడియో చూపిస్తున్నాను కాబట్టి. అదే మీరైతే కనుక కొంచెం క్లాత్ ఏదైనా యూస్ చేసుకోండి, కాటన్ క్లాత్ కానీ స్పాంజ్ కానీ తీసుకుని తుడిచేసుకోండి. ఇప్పుడు స్ప్రే చేయగానే వెంటనే చేయకండి, అంటే కొంచెం అది జిగురుగా ఉంటుంది, బాగా టైట్ అయిపోతుంది ఫేస్ మొత్తము. ఇప్పుడు నేను కొంచెం మాట్లాడగలుగుతున్నాను, ఇంతకుముందు ఏంటంటే స్కిన్ మొత్తం టైట్ అవ్వడం వలన, డ్రై అవ్వడం వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోయాను. ఇప్పుడు నీళ్లు కొట్టేసరికి కొంచెం నానింది కదా, నేను ఇప్పుడు నార్మల్గా మాట్లాడగలుగుతున్నాను. నేను కాటన్తో తీసి చూపిస్తున్నాను ఇట్లా మీకు. ఇట్లా ఫేస్ మొత్తం నీట్గా, కాటన్ అంటే మీకు చాలా కాటన్ పట్టేస్తుంది. అదే మీరు స్పాంజ్ అండ్ వాటర్ తీసుకున్నారనుకోండి కొంచెం నీట్గా ఇంకా తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇది మొత్తం క్లీన్ చేసేసుకుని మీకు చూపిస్తాను. చూసారు కదండి, టోటల్గా నేను క్లీన్ చేసేసాను. ఇప్పటికీ చాలా వరకు బెటర్గా అనిపిస్తుంది ఫేస్, కాకపోతే 3 టైమ్స్ తర్వాత అయితే కనుక మీకు 100% మీకు మీరే అనుకుంటారనమాట, అంటే మీకే అనిపిస్తుంది. ఇప్పుడు నేనేంటంటే నార్మల్గా చెప్తుంటే చెప్పగానే వెంటనే వచ్చేస్తుంది ఆ ఫేస్ గ్లో అనుకుంటారు, కాకపోతే 3 టైమ్స్ మినిమం పెట్టుకోండి, ఆల్టర్నేట్ డేస్లో పెట్టుకోండి. మరి వెంట వెంటనే డే బై డే కాకుండా ఈ అర్జెంట్ ఫంక్షన్స్ ఏమైనా వచ్చాయి అనుకున్నప్పుడు మాత్రమే మీరు లైన్గా 3 డేస్ చేసుకోండి, లేదు అంటే అవసరం లేదు, ఆల్టర్నేట్ డేస్ చేసుకోండి. చాలా మంచి రిజల్ట్ ఉంటుంది, చక్కగా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇంత మంచి ఫేషియల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వీడియోలో నేను ఏదో ఒక రోజు, అంటే ఎవ్రీడే ఫేస్కి సంబంధించినవి అని చెప్పలేను కాబట్టి, నెక్స్ట్ వీడియోలో అంటే దీని తర్వాత ఇంకొక వీడియో ఎప్పుడైనా చేసినప్పుడు వైటనింగ్ అండ్ మంచి స్కిన్ గ్లో వచ్చేది నేను మన ఇంట్లో ఉన్నటువంటి ఇంగ్రీడియంట్స్తోనే చేసి చూపిస్తాను. సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే బెల్ సింబల్ ఉంటుంది అది కూడా టచ్ చేయండి. థ్యాంక్ యూ.